హలో అండి, నేను మీ లక్ష్మీ మాన్స. వెల్కమ్ టు రైడిస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆంధ్రా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు మీకు నేను చెప్తానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. నేను ఇక్కడ 750 గ్రాముల చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 3 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల మసాలా పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల కారం, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం కొత్తిమీర, రుచి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను మసాలా పేస్ట్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తానండి. 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని ఫైన్ పేస్ట్లో చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకోండి. బాండి వేడయ్యాక అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని దోరగా వేగించాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మగ్గించాలి. కొంచెం ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అలా వేయించుకున్న వాటిలో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఇప్పుడు అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి పీసెస్కి బాగా పట్టేంతలాగా మనం బాగా 1-2 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఆ చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు మనం మూత పెట్టి మగ్గించాలండి. చూసారు కదా చికెన్లోని వాటర్ ఎలా వస్తుందో బయటికి. ఇప్పుడు అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది 1-2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఆ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. మసాలా పీసెస్కి ఎంత బాగా పడితే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల కారం. మనం నాన్ వెజ్లోకి కారం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. కారం తక్కువైతే మళ్ళీ స్మెల్ బాగోద్దు. అందులో రుచి సరిపడే ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం 50 ml వాటర్ వరకు వేసుకుని ఇంకొంచెం సేపు ఉడికించాలి చికెన్ అనేది. చూసారు కదండి చికెన్లో కొంచెం వాటర్ అనేది తగ్గిపోయింది కదా, మనకి ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని 1-2 నిమిషాల పాటు కలుపుకోవాలి. కొత్తిమీర అనేది నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ చాలా టేస్ట్ని ఎక్కువ చేస్తుందండి. అందుకని కొత్తిమీర నేను నాన్ వెజ్ కర్రీలో డెఫినెట్గా వేస్తాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంత టేస్ట్ అయిన ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా పెట్టి ఎలా వచ్చిందో మా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.